చక్కని పాటపాడిన పర్ణాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ సమయంలో జ్యోతి ప్రకాష్ గారు వచ్చి వాటి వందిస్తారు. విద్యమయ్యే పంచుకుమారి వచ్చినటువంటి పాస్టర్ గారికి నమ్మకాలండి. మా ఆత్మీయ తండ్రి గారైనటువంటి పాస్టర్ గారు ఫ్రాన్సిస్ అయ్య గారికి నమ్మకాలు తెలియజేస్తున్నాను. కొడు వచ్చిన మీరందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాము. ఇప్పటి వరకు నాలుగు మాటలు వివరించి ఉన్నారు. నాలుగు మాటలను సారాంశాన్ని మీరు గుర్తించారు. ఇప్పుడు నేను చెప్పబోయిన మాట నేను తప్పుకొని చిన్నాననమాట. చిన్న ప్రార్థన. పరమ తండ్రి నీకు వందనాలైనా. ఇప్పటి వరకు నైనా నాలుగు మాటలు వివరించి ఉన్నారు తండ్రి. ఆ నాలుగు మాటలను సారాంశాన్ని మేము గుర్తించి తండ్రి ప్రభువా వాటి విధంగా మా హృదయాలు మార్చుకున్న జరిగిన మాకు నాకు దయచేయండి. దేవుని కోరమంటండి. ప్రభువాని శిలువలో పలికినటువంటి మాట తండ్రి ఐదో మాటగా తండ్రి నేను తప్పుకొని చున్నానని మాట వివరించుకుంటుందా తండ్రి. కేవలం నా మాట కాకుండా తండ్రి ప్రభువా కేవలం నీ మాటగా తండ్రి ప్రభువా ప్రతి ఒక్క హృదయంలో నాటికిపోయి తండ్రి ప్రభు వాటి ఆసారంగా నడుచుకునే ధన్యత దయచేస్తారండి. త్వరగా రాబోచే నడుచున్నాం తండ్రి. నేను తప్పుకొని చున్నాననే మాట యేసుప్రభు గారు శిలువలో పలికారండి. అసలు యేసుప్రభు గారు తప్పుకొని చున్నానని అవసరం అవసరం ఏముందండి? అసలు యేసుప్రభు గారికి దాహం ఎందుకు వేసిందంటారు? యేసుప్రభు గారు శారీరకంగాను ఆత్మీయానుసారంగాను దాహం కొనుచున్నారు. శారీరకంగాను కాకుండా ఎక్కువగా యేసుప్రభు గారు ఆత్మీయానుసారమైన దాహం కనుగొన్నారు. శారీరకమైన దాహం అంటే యేసుప్రభు గారు గురువారం రాత్రి పస్కాను అనుసరించి పస్కాను తీసుకున్నారు. రాముల చేతికి అప్పగింపబడ్డారు. రాములు అనేకమైన నిందలు పెట్టారు, అనేకమైన శ్రమలు పెట్టారు, అనేకమైన కొరడా దెబ్బలు తిన్నారు. కొరడా దెబ్బలు యేసుప్రభు గారు తిన్నారు. శుక్రవారం 9 గంటలకు ఆయన సిలువలు వేశారు. సిలువేసి మండుట ఎండలో ఆకాశానికి భూమికి మధ్య 3 మేకులతో యేసుప్రభు గారిని సిలువేయడం బట్టి యేసుప్రభు గారు శరీర బలహీనత బాగా నిర్చించిపోయి ఇలువేళ్ల కొరడా దెబ్బలు తినడం వల్ల ఆయన శరీరం బాగా నలిగిపోయి ఆయనలో ఉన్న కాలుష్యం అవన్నీ తగ్గిపోవడం వల్ల యేసుప్రభు గారు శారీరక దాహం కనుగొన్నారు. ఇది చూస్తే తర్వాత చూస్తే ఆత్మానుసారమైన దాహం కూడా యేసుప్రభు గారు కనుగొన్నారు. ఇది ఆత్మానుసారమైన దాహం అంటే చూద్దాం చూడండి. యోహాను సువార్త 19:28 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను ఆయన. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను అన్నారండి. అసలు లేఖనము నెరవేరినట్లు అన్నారు కదండి యేసుప్రభువారు. ఈ లేఖనం ఎక్కడ నెరవేర్చున్నదో చూడండి. కీర్తన గ్రంథము 69:21 కీర్తన గ్రంథము వారి చేతులు నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పికైనప్పుడు నాకు చేతులు త్రాగనిచ్చిరి అంటండి. ఈ ఆత్మానుసారమైన దాహం అంటే లేఖనము నెరవేరినట్లు చూడండి. ఇక్కడ దావీదు గారు రాశారు ఈ కీర్తన 1000 సంవత్సరాల క్రితం రాసుంటారు. లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నాను అన్నారు. ఈ లేఖనము తండ్రి చిత్తం నెరవేరినట్లు ఈ లేఖనం మన కొరకు ఆయన నెరవేర్చున్నారు. మన కొరకు అనేకమైన శ్రమలు పడాలని ఈ లేఖనములో నెరవేర్పడి ఉన్నది. మన కొరకు శ్రమనుంది చనిపోయి తిరిగి ఆరోహణమే లేవబడనని లేఖనంలో వ్రాయబడింది. అనేకమైన నిందలు పడ్డారండి యేసుప్రభువు. నేను తప్పుకొనుచున్నాను అన్నారండి. ఈ లేఖనము నెరవేరేట వరకు సిలువలు ఆయన ఏమన్నారు? నేను తప్పుకొనుచున్నాను అన్నారు. చూద్దాం చూడండి. యెషయా గ్రంథం యోహాను గారి రాసిన సువార్త 7:37 నిలిచి ఎవడైనా తప్పుకొని నా యొక్కకు వచ్చి తప్పుగా తీర్చుకోవాలను అన్నారండి. ఆనాడు దావీదు గారు రాశారు కదండి లేఖనము నెరవేరినట్లుగా అన్నారు దావీదు గారు. ఈరోజు ఇప్పుడు యోహాను గారు అంటున్నారు ఎవడైనా తప్పుకొని ఎడల నా యొక్కకు వచ్చి లేఖనము నెరవేరినట్లుగా తప్పుగా తీర్చుకోవాలని అన్నారు. ఈ లేఖనము నెరవేరేట వరకు యేసుప్రభు గారు మన యొక్కకు వచ్చి అనేకమైన నిందలు పడి అనేకమైన శ్రమలు పడి అనేకమైన కొరడా దెబ్బలు తిని అసలు యేసుప్రభు గారికి ఏమవసరం అండి? మన కోసం నిద్రలు పడడం, దెబ్బలు తినడం, కొరడా దెబ్బలు తినడం ఏమవసరం అంటారు? మన చూపుల వల్ల, మన చెడు తలంపుల వల్ల, మన నడకల వల్ల, మనం నడిచిన తప్పుడు నడకల వల్ల ఆయన మన పాప భారం అంతా ఆయన మోసి ఆయన మన నుంచి వచ్చిన ప్రతి పాపం ఆయన మోసి సిలువ త్యాగం అంటారండి. ఆయన రాణువుల చేతికి అప్పగింపబడ్డారు కదండి. రాణువుల చేతికి అప్పబడి నేను తప్పుకొనుచున్నాను అన్నప్పుడు రాణువులు అక్కడ ఉన్న యోధ సైనికులు అక్కడ ఉన్న రాణువుల వారు
నింపుతాయి ఉన్నాను అన్నప్పుడు వారికి నీళ్ళు ఇచ్చారంటారా? నీళ్ళు ఇవ్వలేదు. చూద్దాం చూడండి, హాస్వార్త 9:28-29. చిరకతోనండి ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక ఒక స్పంజి చిరకతో నుంచి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. చిరకతో నుండి ఉన్న ఒక పాత్ర అక్కడ ఉందంటండి. చిరకతో నుండి ఉన్న ఒక పాత్ర అక్కడ నిండి ఉందండి. ఆ దాంట్లో ఒక స్పాంజిని ముంచి హిస్సోపు పొడకకు తగిలించి అది అటువంటి చేదైనటువంటి దాన్ని హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించారండి. చేదని మంచి నీళ్ళు మాకు ఇస్తే తాగుతామంటారు? మనం తాగం. ఎందుకు పంటలు వంటిది, ఎందుకు ఉపయోగం లేనటువంటి ఆ చేదైన చిరకను యేసుప్రభువు ఇచ్చినప్పటికీ యేసుప్రభువు నేను తాగను, నా కొద్ది చేదుగా ఉంది అన్నారంటారా? అనలేదు, ఆనందంగా దాన్ని స్వీకరించారు. యేసుప్రభువు అలనాడు సమరయస్త్రీని జీవజలం ఇస్తానన్న యేసుప్రభువు వారు అలనాడు ఇందులో ప్రతి ఒక్క బిడ్డకు తగిన దప్పుకున్న వారిలో నా ఎద్దకు రండి, మీకు జీవజలం ఇస్తానన్న దేవుడు ఈనాడు ఎందుకు దప్పుకొని చున్నారంటారు? లేఖనములు నెరవేరేట వరకే దప్పుకొని చున్నాను అన్నారన్నమాట. మన పాపాల కొరకు, మన పాపాల నడకల కొరకు, మన చూపుల కొరకు, మన తలంపుల కొరకు, అనేకమైన నిందల కొరకు ఆయన సిలువ యాగం ఉందన్నమాట. బలి అయితివా నా యేసయ్యా, బలి అయితివా నా యేసయ్యా, నా పాపము కొరకు, నా శాపము కొరకు, నా పాపము కొరకు, శాపము కొరకు పాపినైన నాకు రక్షించుటకు, దోషినైన నన్ను కాపాడుటకు, పాపినైన నన్ను రక్షించుటకు, దోషినైన నన్ను కాపాడుటకు, యేసయ్యా నా యేసయ్యా, జీవన ప్రధాత అయిన క్రీస్తు ప్రభువారు తప్పి కూర్చున్నారనే మాటలో చాలా గూఢమైన అర్థం ఇవ్వడం ఉన్నది. ప్రభునందు మీకు ఎంతో మనసిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మరి